हाय फ्रेंड्स नमस्ते बागुन्नारा आई विश ऑल आर वेल फ्रेंड्स वीडियो तमिल चपा का वीडियो आधा तमिल इनको पटारे दाक रीजन फ्रेंड्स मामूल यूट्यूब जॉइन अदा आधा नैन खाली टाइम वीडियो चेयली तमिल पेटाली इंका रकर रीजन कोसम वेरे वीडियो ना चर्चिस्तू उ आधा सर आधा को वीडियो चूसी इंस्पर अटा आधा फाउत सर तमिल कोसम वतुटी तमिल चूसी आश्चर्यटे ओ माय गॉड लेडी तमिल अभी पलाना राजु आलगड तो ना जगह मोदी अनुभव कनपड़ी ओ माय गॉड इतना स्वामी मोदी अनुभव एम जो स्वामी अने अंदरला आतुत कदा एंकंटे लेडी अंदर पे लेडी राजु आलगड तो राजु आलगड अंटे मन अंदर तल पॉपुलर चैनल क्रिएटर अतनी पेर ची राजु आलगड तो ना जगह मोदी अनुभव चूसा आश्चर्य इधने गब गब ओपन एदो आम तन ओन प्रॉब्लम्स सजेशन चुप्कटना असल तमिल तमिल हेडलाइन दाखी आ वीडियो आम माला असल रिश्ने संबंध ले मरी आश्चर्य से चाल आलोचा आलोचे ओहो अंटे अतन वाल वीडियो आम पेटी तन चैनल चूसान वीडियो उसे अतन वीडियो पेको सजेस्टी आम वीडियो चैनल वाल वीडियो चूसा अदे वाली साल रे वीडियो का तमिल आधा पे चला बाधे आधा केवल व्यूज कोसम आधा मरी अंतना चाल बाधे अभी वन वे इंकोक वेलो आलोचे फ्रेंड्स एज ए यूट्यूबर यूट्यूब कच्चे वाले एक्व अभी रेल पदेड की नाने की नाने इंकोक वेप चूस रेल पदेड मार्च तरह यूट्यूब कंडीशन क्रिटिकल एंकंटे यूट्यूब कुपल कुपल वे मरी इपड़े दारणम टिकटाक बैन कल की देशव्याप्त लक्षल मंदिर कुपल कुपल को मरी सारी यूट्यूब एम चेस्ो इपड़े 1000 सब्सक्राइबर्स ओवर 1000 वाच अवर्स वन वन इयर एलिजिबल यूट्यूबर ऐसी यूट्यूब गुर्तिंचालंटे मन तेलुसु कदा 1000 सब्सक्राइबर्स रावाली 4000 वाच अवर्स रावाली दीनिके नाना तंटलु पड़तारु पापं ఎందుకంటే కాస్త టాలెంట్ ఉన్నోళ్ళు ఈ సినిమా వాళ్ళకైతే ఇబ్బంది లేదు ఛానల్ స్టార్ట్ చేస్తే సార్ విత్ ఇన్ వన్ డే టూ డేస్ లో వందలు వేళ్ళు లచ్చలు చేస్తారు వాళ్ళకి ఈ సినిమా వాళ్ళకి సీరియల్ వాళ్ళకి ఆ విధంగా సెలబ్రిటీస్ కి అదే ఒక
వేరే జెంట్స్ అయినా లేడీస్ అయినా కాస్త టాలెంట్ ఉన్న కూడా పర్వాలే కొంతకాలానికి వచ్చేస్తారు వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి ఎట్టా వర్తించుకుంటారు మరి పాపం టాలెంట్ లేని వాళ్ళని పరిస్థితి ఏంటి ఈ 1000 సబ్స్క్రైబర్స్ కి 4000 వాచ్ అవర్స్ కి ఎలా తెచ్చుకోవాలి చాలా కష్టం అన్నమాట ఒకవేళ సబ్స్క్రైబర్స్ వస్తే వాచ్ టైం రాదు వాచ్ టైం వస్తే సబ్స్క్రైబర్స్ రెండు విధాల యూట్యూబ్ వాళ్ళు బాగా తగిలిచేశారు జనాల్ని మరి ఇప్పుడైతే ఈ టిక్ టాక్ వాళ్ళంతా లక్షల్లో వచ్చి పడుతున్నారు ఈసారి ఏం చేస్తారో ఇప్పుడున్న 1000 సబ్స్క్రైబర్స్ ని డబుల్ చేస్తారో త్రిబుల్ చేస్తారో ఈ వాచ్ అవర్స్ ని 4000 వాచ్ అవర్స్ ని డబుల్ చేస్తారో త్రిబుల్ చేస్తారో అసలు ఒక పక్క టెన్షన్ అన్నమాట ఇప్పుడున్న కండిషన్ కి తెగమక పడుతుంటే మరి టిక్ టాక్ వచ్చిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు స్వామి అనేసి యూట్యూబ్ అప్పుడప్పుడు యాప్ అప్డేట్ అవుతుంది కదా అప్పుడంతా గుండె టిక్ 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 ఆడుతుందన్నమాట కొత్త యూట్యూబర్స్ కి పాప యూట్యూబ్ జాయిన్ అయ్యే అనుకునే వాళ్ళకి యూట్యూబ్ అప్డేట్ అవ్వగానే పక్క భయం అన్నమాట ఆ విధంగా ఈ కండిషన్ పెట్టేసింది యూట్యూబ్ వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ పాస్ అనేసి 4000 వాచ్ అవర్స్ అని పాపం ఏం చేస్తారంటే ఈ సరే ఈ సబ్స్క్రైబర్స్ కోసం అయినా సరే వాచ్ టైం కోసం అయినా సరే ఎట్లా సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు అనుకుందాం ఈ వాచ్ టైం రాదు సామాన్యంగా జనాలు సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చేస్తారు రిక్వెస్ట్ చేస్తూ లేదంట ఏదో విధంగానో జాలి పడు లేదంటే ఏదో మొత్తానికి సబ్స్క్రైబర్స్ వచ్చేసినా అనుకుందాం ఈ వాచ్ టైం రావాలి వాచ్ టైం రావాలంటే ఏం చేయాలి ఏదో విధంగా మన వీడియో వైరల్ అవ్వాలి ఆ వైరల్ అవ్వండి ఏం చేయాలి ఏదో విధంగా థంబ్నైల్స్ ఘోరంగా లేదా విచిత్రంగా లేదా అందరి దృష్టిలో పడే విధంగా పెట్టాలి ఆ విధంగా చాలా మంది పాపం థంబ్నైల్స్ చాలా విచిత్రంగా ఘోరంగా పెడుతున్నారు అన్నమాట నాకు అనిపించింది అందులో భాగంగానే ఆ విధంగా పెట్టుంటారు రాజుతో జరిగిన నా మొదటి అనుభవం అని నాకు అర్థమైంది సరే నేనంటే యాజ్ యూట్యూబర్గా అర్థం చేసుకున్నాను అది వ్యూస్ కోసం ఆ విధంగా పెట్టినారు అనేసి మరి కొత్త వాళ్ళు అంటే నాన్ యూట్యూబర్స్ వాళ్ళు ఏమనుకుంటారు ఆ విధంగా పెడితే అలా రాజుతో జరిగిన నా అనుభవం అంటే జనరల్గా మన మైండ్కి వచ్చి అంటే ఆ విధంగా థంబ్నైల్స్ చూసినప్పుడు హెడ్లైన్స్ చూసినప్పుడు జనాలకు మైండ్లోకి వచ్చే మా మొదటి ఐడియా ఏంటి అంటే ఈవిడ అతనితో ఏదో కమిట్మెంట్ జరిగిపోయింది అనే కదా 99% ఆ విధంగా ఆలోచిస్తాను జనాలు ఆ విధంగా నేను థింక్ చేస్తాను ఏందనే కేవలం ఒక యూస్ కోసం ఇంత ఘోరంగా తమ పెడతారా అందరూ ఒక లేడీ పాపం తన హస్బెండ్ ఎంత ఫీల్ అయింటాడో అలా హెడ్లైన్స్ చూసి అని చాలా బాధపడ్డాను సరే లోపల వీడియో చూస్తే ఏం లేదు ఓకే నాకైతే అర్థమైందనుకో బయట వాళ్ళ సంగతి చెప్పండి ఎంత నిజంగా ఆలోచిస్తారు సరే ఆ వీడియో అంతా చూశాను ఏమిలా రాజు తనేదో వేరే వాళ్ళకి హెల్ప్ చేయమన్నాడని ఆ విధంగా తన స్టోరీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పుకొచ్చింది మొత్తానికి చెప్పిన దానికి హెడ్లైన్ చెప్పిన దానికి ఆ వీడియో లోపల చెప్పిన దానికి సంబంధం లేదు సరే ఇంత ఘోరంగా థంబ్నైల్స్ పెట్టింది కదా సరే వచ్చిన కామెంట్లు చూద్దాం అంటే ఓ మై గాడ్ అయ్యో నాకైతే చాలా బాధేసింది ఆ కామెంట్లు చూస్తామంటే ఒక ఆవిడైతే మీలాంటి వాళ్ళకే ప్రెగ్నెంట్ లేడీస్ కి నేను ఎందుకు కామెంట్స్ చెప్పడం కానీ ఘోరాతి ఘోరం కామెంట్స్ పెట్టారు జనాలకు కానీ ఆ తర్వాత 1 వీక్ తర్వాత కూడా నేను ఇంత ఘోరం కామెంట్లు వచ్చాయి కదా కొద్ది హెడ్లైన్స్ అట్టే ఉందిచ్చారా తీసేశారంటే మళ్ళీ ఆ తమ్ముళ్ళు అట్టే ఉంది అనమాట అంటే కామెంట్లు కూడా పట్టించుకోకుండా వేరే వాళ్ళని ఏం చేస్తుంటారు ఆ కామెంట్ తట్టుకోలేకుండా థంబ్నైల్స్ మార్చేస్తుంటారు అంటే ఆవిడకి పెట్టిన ప్రతిఫలం దక్కింది అయితే 10,000 అబో యూస్ చేశారు వాచ్ టైం కూడా దాంట్లో సగం వచ్చేసింది ఆయన పెట్టిన థంబ్నైల్స్ కి
అంటే ఆడికి రాబోయే తమ్ములస్ పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు అన్ని తెలుసు అన్ని తెలిసి ఎందుకు పెట్టారంటే కేవలం వ్యూస్ కోసమే అంతే కదా 4000 వాచ్ టవర్స్ రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి అంత యూట్యూబ్ మాయన కోసమే జనాల్ని పాపం మంచోళ్ళు కూడా చెడ్డవారండి కాదు వీలైన పరిస్థితుల్లో ఆ విధంగా తమ్ములస్ పెట్టాలి పాపమోళ్ళే మగవారేనేటయ్యా ఇంకా లేడీస్ సంగతి చూడండి వాళ్ళకి రాబోయే ఇబ్బందులను కూడా పరిచుకోకుండా తమ్ములస్ పెట్టే విధంగా యూట్యూబ్ పెట్టిన 4000 అవర్స్ ఆ విధంగా చేసిందనమాట అదేగా కామెంట్స్ చూసానా తమ్ములస్ మార్చారంటే అప్పటికే మార్చలేదు చూశాను మళ్ళీ నాకు కొంచెం ఆశ్చర్యమైంది ఇందులో ఇంత ఘోర కామెంట్లు వచ్చినాయి వేరే వాళ్ళంటే తమ్ములస్ మార్చేసి ఉంటారు కదా కనీసంగా వీడు ఎందుకు మార్చలేదని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఇప్పటికే 10K వ్యూస్ ఆ వీడియోస్ కి వచ్చేసారు వాడికి కానీ తమిళ్స్ మార్చేసిందనుకోండి ఆ వ్యూస్ పెద్దగా రారు మళ్ళీ ఆ తమిళ్స్ అలా ఉంటే ఇంకా ఫ్యూచర్ లో వ్యూస్ వస్తానే ఉంటాయి 10K, 12K, 13K, 20K ఆ విధంగా వస్తానే ఉంటారు ఆ విధంగా నాకు అప్పుడు అర్థమైంది వ్యూస్ కోసమే ఎంత ఘోరాతి ఘోరైన కామెంట్స్ కూడా తట్టుకొని వాళ్ళు ఆ తమిళ్స్ అలానే ఉంచారు అనే విషయం నాకు అర్థమైంది అనమాట ఆ విధంగా ఫ్రెండ్స్ కేవలం ఆ వ్యూస్ కోసమే ఒక్కొక్కసారి ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడి పాపులర్ అయిన ఛానల్ పేర్లు పదే పదే ప్రస్తావించడం ఈ విధంగా ఘోరాతి ఘోరమైన తమ్ములస్ పెట్టడం చేస్తున్నారని నాకు అనిపించింది కాబట్టి ఆ తర్వాత రాదు కూడా చెప్పాడు ఆవిడ నాకు ఎలాంటి రిలేషన్ లేదనేసి కేవలం ఇది తమిళస్ కోసం వాళ్ళు ఆ విధంగా కేవలం వ్యూస్ కోసమే ఆ విధంగా వాళ్ళు తమిళస్ పెట్టినారని రాజు ఆలుగడ్డ కూడా క్లారిఫై ఇచ్చాడు నేను చూశాను ఆ వీడియో కాబట్టి ఈ విధంగా కేవలం ఒకసారి ఈ కొత్త యూట్యూబర్స్ క్రియేటర్స్ చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట అలాంటి కేవలం ఇప్పుడు అదే 1000 సబ్స్క్రైబర్స్ అంటే సరే ఓకే మరి ఈ వాచ్ టైం ఏం చేశారు చూడండి 4000 అవర్స్ చేశారు అదే 1000 సబ్స్క్రైబర్స్ పెట్టండి 1000 అవర్స్ పెట్టంటే కొంచెం ఇంత ఇబ్బంది పడి ఉంటారు కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ అప్పుడు కొంచెం ఈజీగా వాచ్ టైం వచ్చేసింది 1000 అవర్స్ వాచ్ టైం అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది వచ్చేస్తుంటుంది కాబట్టి ఎక్కడ వచ్చేసింది లభ్యం మనం కాబట్టి ఇలా ఈ విధంగా మనం తమ్ములస్ పెట్టాల్సిన అవసరం లేదనేసి మరి అంత ఘోరంగా దిగజారి పరిస్థితి లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎవరికైనా ఉండదు కేవలం ఈ 4000 అవర్స్ అంటే సామాన్య విషయం కాదు అలాంటి ఆత్మాభిమానం చంపుకొని మరీ ఘోరంగా తమ్ములస్ పెట్టితే తప్ప జనాల మెంటాలిటీ కూడా అట్నే ఉంది ఏదన్నా ఒక విచిత్రమైన సంఘటన చూస్తే తప్ప జనాలు స్పందించరు సాదాసీదాగా పెడితే చూడరు అంతేకాదు సినిమా అంతా 3 గంటలు కానీ వాల్ పోస్ట్ ఎంత ఉంటుంది 4 అక్షరాలుంటుంది ఆ 4 పోస్ట్ సాదాసీదాగా ఉంటే ఎవరు చేస్తారు దాని విచిత్రంగా ఉంటే వాల్ పోస్ట్ ఆ వాల్ పోస్ట్ సినిమా పోతారు యాజ్ ఆ దీన్నే ఇక్కడ తమ్ములస్ రూపంలో యూట్యూబ్ వాళ్ళు పాడుకుంటారు అనమాట కాబట్టి కేవలం ఆ 4000 వాచ్ అవర్స్ కోసమే పాప ఆత్మ అభిమానం చంపుకొని ఆ విధంగా పెట్టడం జరుగుతున్నది అదే 1000 అవర్స్ 2000 అవర్స్ పెట్టుంటే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అప్పుడు కొత్త నాలాంటి కొత్త క్రియేటర్స్ కూడా ఇబ్బంది పడే అవసరం ఉండదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్త యూట్యూబర్స్ కష్టాలు మీకు తెలియదు అయినా జనాలు ఆ విధంగా పెడితేనే చూస్తారన్నమాట సాదాసాదాకి పెడితే చూడరు కాబట్టి దయచేసి అందరు తప్పుగా అర్థం చేసుకోదండి కొత్త యూట్యూబ్ కష్టాలని మీరు ఆలోచించండి మాలాంటి కొత్త యూట్యూబర్స్ ని ఎంకరేజ్ చేయండి నా ఛానల్ మునివేలు తిరుపతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయమని మీ అందరిని ప్రార్థిస్తూ